हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल वल्ली रेसीपीस एंड टिप्स। फ्रेंड्स, वीडियो चूसे मुझे और चिन्नमाट, मन चैनल एवरना क्रोत चूस्तारा अच्छे वैंने सब्सक्राइब चेसे पक्ने बेल आइकन क्लिक चेसे ऑल अन्नी क्लिक चेयंडि, अप्पुडु नेनु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन मीकु वस्तुंदि। फ्रेंड्स, ई रोज़ मन वीडियो मन आरोग्यानिकि चाला मंचिदैन दानिमकाय ज्यूस एला प्रिपेर चेयालो ई रोज़ वीडियोलो तेलुसुकुंदामा। दानिम गिंजल ज्यूस कोसम मुंदुगा ఒక దానిమ్మకాయని ఇలా ఇత్తనాలన్నీ తీసేసి ఇప్పుడు మనం ఇలా ఒల్చుకున్న ఇత్తనాలన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము। ఒక గ్లాస్ దానిమ్మకాయ జ్యూస్ కోసం ఒక పెద్ద సైజ్ దానిమ్మకాయ ఉంటుంది కదా, అలా పెద్ద సైజ్ దానిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుంది, చిన్న సైజ్ అయితే రెండు దానిమ్మకాయలు తీసుకోండి। ఇప్పుడు ఈ దానిమ్మ గింజల్లోని 2 స్పూన్ల పంచదార వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ ని వేసి మరల మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। మీరు ఈ దానిమ్మకాయ జ్యూస్ లో పంచదారకి బదులు తేనెనైనా యూస్ చేయవచ్చు। ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ ని ఫిల్టర్ చేసుకుందాము। మనం ఇలా ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి జ్యూస్ తాగేటప్పుడు చాలా బాగుంటుంది। మన ఫిల్టర్ చేయకపోతే ఈ దానిమ్మ జ్యూస్ లో నుంచి లోపల ఇత్తనాలు ఉంటాయి కదా, ఆ ఇత్తనాల పల్క అనేది అంత అలానే ఉంటుంది। కొన్ని ఇత్తనాలు ప్యూర్ గా మెత్తగా ఇట్లా లిక్విడ్ లా అవ్వవు కదా। మన ఫిల్టర్ చేసుకున్న ఈ దానిమ్మకాయ జ్యూస్ ని గ్లాస్ లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే। మీకు కావాలి అంటే ఇందులోనే 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిజ్ లో పెట్టుకొనైనా సర్వ్ చేసుకోవచ్చు ఆ తర్వాత। అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీ మరియు హెల్తీ అయిన మన బాడీలో రక్తం ఎక్కువ అవడానికి సహాయపడే దానిమ్మకాయ జ్యూస్ రెడీ। ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో, మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది। థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్।